ఈరోజైతే కోర్టు కోర్టు వాళ్ళు పిలిచినారు. పిలిచింటే అక్కడికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కోర్టు నుంచి కడపకు కేసు మార్చడం జరిగింది. మార్చిన తర్వాత ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నాకనేది భద్రత లేదు. ఈ రెండో స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత నాకు భద్రత కల్పించమని సార్లను అడగడం జరిగింది. అటునుంచి మా రెండో స్టేట్మెంట్ ఇవ్వకముందే ఎస్పీ సార్కు నేను ఫిర్యాదు చేసినాను. స్టేట్మెంట్ అది ఒక లెటర్ అనేది టైప్ చేసి ఇచ్చినాను. అటునుంచి కడప ఎస్పీ సార్కు ఆయన చెప్పినాడు, లెటర్ ఆయన పెట్టినాడు. కడప నుంచి పులివెందులకు ఆయన లెటర్ పంపించడం, ఎస్పీ మన కడప ఎస్పీ సార్ పంపించడం జరిగింది. అక్కడి నుంచి సెక్యూరిటీ అనేది ఒకరినే ఇచ్చినారు, కానీ వాళ్ళకు నేను ఎక్కడ పోయేది వాళ్ళకి చెప్పాలని చెప్పినారు. అంతేగాని నైట్ టైం ఎట్ట భద్రత అనేది నాకు లేదు. నా ఫ్యామిలీకి నాకు భద్రత ఖచ్చితంగా కల్పించాల్సిందే. ఎందుకంటే ఈ ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇది చాలా క్రిటికల్ కండిషన్ కాబట్టి అందుకు నేను చెప్పడం జరిగింది. అయితే నేను అప్రూవర్గా మారడానికి కారణం ఏంటంటే నేను నా పిల్లం పిల్లల కోసం నేను అప్రూవర్గా మారడం జరిగింది. అంతేగాని వాళ్ళతో డబ్బులు వీళ్ళతో డబ్బులు తీసుకొని నేను అప్రూవర్గా మారే అవకాశం అయితే అసలు లేదు. అట్లా నేను చేయలేదు. అంత ప్రెస్ మీడియాలలో అన్ని దానిలో నేను చూసినాను, ఇట్లా డబ్బులు తీసుకొని లొంగిపోయినాడు అని చెప్పి చాలా మీడియా వాళ్ళు వేసినారు. కానీ దయచేసి అట్లా వేయకండి నిన్న. అయితే నేను అయితే ఎవరితో కానీ డబ్బులు తీసుకోలేదు. నా పిల్లల కోసం నేను అప్రూవర్గా మారి నిజానిజాలు చెప్పినానన్నా.